ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తెలివిలేదని చెప్పడానికి అనంతపురం ఉదాహరణగా నిలుస్తుందన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా అనంతపురం జిల్లాలో మారాల గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు 4 ఏళ్ల పాలన చూశామని, మరో ఏడాదిలో ఎన్నికలు వస్తున్నాయని చంద్రబాబు కార్యకర్తలకు పిలుపునివ్వడాన్ని కూడా చూశామంటూ వ్యాఖ్యానించారు. పుట్టపర్తి నియోజకవర్గం బొక్కన్న పాలెం గ్రామానికి చేరుకున్న పాదయాత్రకు భారీ ఎత్తున కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. రానున్న రోజుల్లో వైకాపా అధికారంలోకి వస్తుందని జగన్ చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో 4 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలన మనం అంతా కూడా చూసాం. చూసిన ఈ నేపథ్యంలో మరో సంవత్సరంలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయని ఇదే చంద్రబాబు నాయుడు గారు తన కార్యకర్తలకు పిలుపునిస్తా ఉన్నారు. 4 సంవత్సరాలు ఈ పాలన చూశాం. మరో సంవత్సరంలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయని ఇదే చంద్రబాబు నాయుడు గారు పిలుపునిస్తా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మనకు ఎలాంటి పాలన కావాలి, మనకు ఎలాంటి నాయకత్వం కావాలి అన్నది మనందరం కూడా మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. మన గుండెల మీద చేతులు వేసుకొని మనల్నంతా కూడా మనం అడగాలి, మనకు ఎలాంటి నాయకులు కావాలి అన్నది. 4 సంవత్సరాలు ఈ పాలన చూశారు. చూసిన తర్వాత నుండి మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా, మనందరికీ అబద్దాలు చెప్పిన నాయకులు కావాలని అడుగుతా, మిమ్మల్ని కూడా అడుగుతా ఉన్నా, మోసం చేసేవారు నాయకుడు కావాలనుకుంటా. 4 సంవత్సరాలు ఈ పాలనలో మనం చూసింది అక్షరాల ఇది. ఎన్నికలప్పుడు చెప్పిన ప్రతి మాటను చంద్రబాబు నాయుడు గారు అబద్దాలు చెప్పి మోసం చేశాడు అన్నది 4 సంవత్సరాల్లో మనకంతా కూడా అర్థమైంది. వేలం వేస్తా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఆయన చెప్పిన రుణమాఫీ అన్న పథకం చివరికి రైతులకు వడ్డీలకు కూడా సరిపోయిన విధంగా ఆయన రుణమాఫీ అన్న పథకం జరుగుతా ఉంది. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎన్నికలప్పుడు సారి అన్న మాట ఏమిటి, ఇవాళ ఏ రైతన్నకు ఏ పంట చూసుకున్నా కూడా ఇవాళ గిట్టుబాటు ధర లేదు. ఇక్కడికి రాకముందు నేను వేరుశనగ వేసుకుంటున్న రైతులు నా దగ్గరకు వచ్చి, అన్నా 44 కేజీల బస్తా 1300 రూపాయలకు అడుగుతా ఉన్నారన్నా, ఎలా అమ్మాలన్నా అని చెప్పి ఇవాళ రైతులందరూ కూడా